ఉత్తర్ ప్రదేశ్ లో ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ జరగబోతున్నాయి ఏ చిన్న డెవలప్‌మెంట్ కూడా యూపీ అవుట్కమ్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది యూపీ ఎలక్షన్ 2022 అనేది ఇండియా 2024 పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల అందరి దృష్టి కూడా ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది ఉత్తర్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ कांग्रेस नालुगु पार्टीलु यूपी पॉलिटिकल स्पेस लो उन्नाई यूपी पॉलिटिक्स पैन नेनु चाला विषयालु इप्पटिकि मात्लाडानु अदि मीरु चूसुंटारु लिंक्स कूडा इस्तानु चूडंडि सो उत्तर प्रदेश लो कास्ट कैलकुलस ओक प्रधानमैंदि कुलाल वारीगा ओटिंग उंटुंदि उत्तर प्रदेश लो बीजेपी ओक फार्मिडबल फोर्स गा उंदि ओक बलमैन पार्टी निर्माणम उंदि नरेंद्र मोदी इमेज उंदी 2024 ఎన్నికలకు ముందు రామ్ మందిర్ గర్భగుడి కూడా ప్రారంభోత్సవం చేస్తామన్నారు పూర్తి దేవాలయం పూర్తయడానికి 24 దాటినా కూడా సో ఈ ఇలాంటి హిందుత్వ పాలిటిక్స్ కు ఒక ప్రధానమైన కేంద్రం ఉత్తరప్రదేశ్ అందువల్ల భారతీయ జనతా పార్టీ చాలా బలమైన పునాదులతో పార్టీ అక్కడ ఉంది అయితే బీజేపీకి ఛాలెంజెస్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది ముఖ్యంగా ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఠాకూర్ల డామినేషన్ పెరిగింది అని బ్రాహ్మన్స్ లో పెద్ద అసంతృప్తి ఉంది బ్రాహ్మన్స్ లో ఎందుకు అసంతృప్తి ఉంది అని కూడా నేను సెపరేట్ గా వీడియో చేశాను మీరు చూసుంటారు సో అలాంటి సమయంలో బీజేపీ లో ఉన్న బీజేపీకి ఉన్న ఈ ఛాలెంజెస్ ను ప్రతిపక్షాలు ఎక్స్‌ప్లాయిట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి అయితే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అపోజిషన్ లో ఉన్న డిస్యూనిటీ అనైక్యత ప్రతిపక్షాలకు పెద్ద సవాల్ ఒక మీరు గమనిస్తే 2019 లోక్‌సభ ఎలక్షన్స్ కు ముందు మీకు యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్పూర్ తో సహా 3-4 బైఎలక్షన్ జరిగాయి ఈ 3-4 ఇట్లా బీజేపీ ఓడిపోయింది కారణం ఏంటంటే ఎస్పి బిఎస్పి ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్‌దల్ ఇది కూడా ఒక ప్లేయర్ ముఖ్యంగా వెస్ట్రన్ ఉత్తర్ ప్రదేశ్ లో राष्ट्रीय लोकदल प्लेयर अंदर बीजेपी एसपी बीएसपी कांग्रेस आरएलडी का चिना पार्टी उदाहरण को अपना अपना दल सुहेल देव भारतीय समाज पार्टी अनी इला विविध रकाल कास्ट ग्रूप्स मुख्य नान यादव ओबीसी प्रातिनिध्यम वह चिना कुलाल प्रातिनिध्यम वह मोस्ट बैकवर्ड कास्ट प्रातिनिध्यम वह पार्टी उ सो एसपी आरएलडी बीएसपी कल कोई सीट 2019 को मुझे जगह लोकसभा बैलक्षन पोटेसाई सीटते एसपी बीएसपी आरएलडी कांग्रेस कल पोटे दा तो बीजेपी ओडिपे का 2019 वरक अपोजिशन यूनिटी लेकु मल्ल बीजेपी यूपी रक स्वीप पार्लमेंट एन क ఇప్పుడు 2022 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు కలుస్తారు చూస్తుంటే ఎస్పి ఆర్ఎల్డి కలిసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఆర్ఎల్డి ఎస్పి అలైస్ గా ఉన్నాయి కానీ కాంగ్రెస్ ఎస్పి కలవడం అనేది చాలా కీలకం ఉత్తరప్రదేశ్ పొలిటిక్స్ లో సో ఎస్పి కాంగ్రెస్ కలుస్తుందా అనేది అనుమానాస్పదమే బిఎస్పి విడిగా పోటీ చేస్తుంది ఒక ట్రోజన్ హార్స్ మాయాగురం పాత్ర పోషిస్తుంది मायावती पैन सीबीआई केस वीट भारतीय जनता पार्टी की उपयोगपे राजकीय व्यूहा बीएसपी असरी वार्तनाई एमआईएम नायक ओवैसी उत्तर प्रदेश चेयर द्वारा अत्यधिक सीट मुस्लिम ओट ना बीजेपी पार्टी को आ रक आयन परोक्ष बीजेपी की सहकरी पनी चयबो वार्तनाई सो इलांट परस्थित बीजेपी की अडवांटेज एसपी आरएलडी बीएसपी वेपु एमआईएम मोव कांग्रेस इंको वेपु सो इला फ्रैगमेंटेड पॉलिटी अच्छे अटे राजकीय व्यवस्था इला विड़िपोते बलम पुना कल बलम नायकत्व सैद्धांतिक इन्फ्लुएंस पार्टी बीजेपी अंदर बीजेपी सुलभंग प्रतिपक्ष अनैक्यता ఆశ్రాగ చేసుకొని ఎన్నికల్లో గెలుస్తుంది సో ఇది ఉత్తర్ ప్రదేశ్ లోన రాజకీయ చిత్రం కానీ బీజేపీ భయపడేది ఏంటంటే ఆంటీ బీజేపీ కన్సాలిడేషన్ గనకైతే ఓటర్
పార్టీలు కన్సాలిడేట్ కావడం ఒక పద్ధతి, పార్టీలు కన్సాలిడేట్ కాకపోయినా ఓటింగ్ ప్యాటర్న్ గనక బీజేపీ వర్సెస్ మరో పార్టీ అని గనక పోలరైజేషన్ అయితే బీజేపీకి సవాల్ మొదలవుతది. ఎందుకంటే మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ బెంగాల్. బెంగాల్లో బీజేపీ 38% ఓటింగ్ తెచ్చుకుంది. నార్మల్గా అయితే 38% ఓటింగ్ వస్తే గెలిచిపోతారు. కానీ మీకు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పూర్తిగా ఓటింగ్ పోలరైజ్ అయ్యింది. ఇక కాంగ్రెస్ లెఫ్ట్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఆఫ్ అబ్బాస్ సిద్దికి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాక కూడా 5-6% మించి ఓటింగ్ రాలే. కారణం ఏంటి అంటే కంప్లీట్గా ఓటింగ్ బీజేపీ వర్సెస్ తృణమూల్గానే పోలరైజ్ అయింది. ఈ పోలరైజేషన్ బీజేపీ ఓటమికి కారణమైంది. కేవలం 70-74 సీట్స్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది, లేకపోతే బీజేపీకి మంచి మెజార్టీ వచ్చేది. సో అందువల్ల ఈ పోలరైజేషన్ ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి ఎస్పీకి మధ్యనే ఓటు పోలరైజ్ అయితే బీజేపీకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల ఇవాళ ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో బీఎస్పీ బలహీన పడడం అనేది బీజేపీకి ఒక ఆందోళనగా మారిపోతుంది. కాంగ్రెస్ ఎలాగో బలహీనంగా ఉంది, ఎస్పీ ఆర్ఎల్డీ కలిస్తున్నాయి, ఎంఐఎం ఇటీవల బీహార్ ఎన్నికల్లో గత బీహార్ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపి 5 సీట్లు తెచ్చుకున్న బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎమే కాదు అబ్బాస్ సిద్దికి కూడా ప్రభావం చూపెట్టలే. వాస్తవంగా అబ్బాస్ సిద్దికి ఫుర్ఫురా షరీఫ్ అంటారు అతన్ని, అతని నాయకత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒక 70 సీట్లలో ప్రభావం చూపుతారన్నారు. కానీ ఏ రకమైన ప్రభావం చూపలే. అంటే బెంగాల్లో ముస్లిమ్స్ కూడా అబ్బాస్ సిద్దికి ఓటు వేయకుండా బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల కొట్టేశారు. సో ఉత్తరప్రదేశ్లో కూడా ఎంఐఎం పోటీ చేసిన బెంగాల్ గతే పట్టవచ్చు అని కూడా అంటున్నారు. అందువల్ల బీజేపీ వర్సెస్ ఎస్పీ కనుక పోలరైజేషన్ అయితే బీజేపీ ఖచ్చితంగా సవాల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఓటు యాంటీ బీజేపీ ఓటులో రీజనబుల్ కన్సాలిడేషన్ వచ్చినా అది బీజేపీకి సవాల్. మీకు బెంగాల్లే రిపీట్ అవుతుంది యూపీలో. సో అందువల్ల అది బీజేపీ ఆందోళన. ఎందుకంటే ఇటీవల బీఎస్పీ నుంచి ఇప్పుడు ఉదాహరణకు వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ నుంచి పలుకుబడి కలిగిన బ్రాహ్మణ్ లీడర్ ద్వివేది బీఎస్పీకి రాజీనామా చేసి ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీలో చేరారు. అలాగే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో రాజ్బర్ కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీ. సో ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో చాలా కీలకమైన రాజ్బర్ నాయకుడు, రాజ్బర్ నాయకుడు అయినటువంటి సుఖ్దేవ్ రాజ్బర్, ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బీఎస్పీ తరఫున బీఎస్పీకి సొంతగా మెజారిటీ వచ్చిన సమయంలో ఈ సుఖ్దేవ్ రాజ్బర్ స్పీకర్గా కూడా ఉన్నాడు. ఎస్పీ బీఎస్పీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాడు. కానీ ఆయన కుమారుడు కమల్కాంత్ రాజ్బర్ ఎస్పీలో చేరబోతున్నాడు అని సుఖ్దేవ్ రాజ్బర్ ప్రకటించాడు. సో నా కొడుకు ఎస్పీలో రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్నాను అని చెప్పారు. బీఎస్పీ నుంచి ఈ ఇన్ఫ్లుయెన్షియల్ రాజ్బర్ లీడర్ పోవడము సమాజ్వాదీ పార్టీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ వాస్తవంగా ముస్లిం యాదవ్ కాంబినేషన్లో బలం కలిగిన పార్టీ. కానీ బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో బీజేపీ ఏం చేసిందంటే నాన్ యాదవ్ ఓబీసీలను ఆర్గనైజ్ చేసింది. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో కీలకమైన పనిచేసింది ఎంబీసీల్ని, ముఖ్యంగా యాదవ్ ఏతర వెనుకబడిన కులాలను ఆర్గనైజ్ చేసింది. అందువల్ల యాదవ్ ఏతర నాన్ యాదవ్ ఓబీసీలో సమాజ్వాదీ పార్టీకి బలం లేదు. అందువల్ల అఖిలేష్ యాదవ్ ఈ వాస్తవాన్ని గుర్తించి నాన్ యాదవ్ ఓబీసీలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. సో దానికి ఉదాహరణ ఆయన సుఖ్దేవ్ రాజ్బర్ హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించారు. సుఖ్దేవ్ రాజ్బర్ కుమారుడైనటువంటి కమల్కాంత్ రాజ్బర్ను ఎస్పీలో చేర్చుకున్నారు. ఆ రకంగా నాన్ యాదవ్ ఓబీసీలను కూడా ఎస్పీ అట్రాక్ట్ చేయగలిగితే ఇది బీజేపీ వెనకాలన్న సోషల్ బేస్ను ఎస్పీ లాక్కున్నట్టు అవుతుంది. ఆల్రెడీ బ్రాహ్మణ్స్ బీజేపీతో కోపంగా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ మళ్ళీ బ్రాహ్మణులను కూడా అట్రాక్ట్ చేసే పని పెట్టింది. అది గతంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దళిత్ ఓటుతో రాలే, దళిత్ బహుజన్ బ్రాహ్మణ్ అని పిలిపించింది. సో అప్పుడు 50కి పైగా బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు 50 మంది పైన బ్రాహ్మణులు ఉండేవారు. సో అందువల్ల
బీఎస్పీ పైన ఒక విమర్శ కూడా వచ్చింది. బీజేపీకి బ్రాహ్మణులు దూరం అవుతున్నారు గనక వాళ్ళు ఎస్పీ వైపు పోకుండా బీఎస్పీ వైపు గనక తరలిస్తే తమకు నష్టం కలిగినా ఎస్పీకి లాభం కలగదు గనక వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని బీజేపీ ఆలోచన అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ బ్రాహ్మణ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కూడా బీఎస్పీ గుడ్ బై చెప్పి ఎస్పీ వైపు వెళ్తే ఆల్రెడీ యాదవ్ ముస్లిం ఓటు ఎస్పీకి ఉంది, బ్రాహ్మణ్ ఓటు నాన్ యాదవ్ ఓబీసీ ఓటు కూడా అట్రాక్ట్ చేయగలిగితే సమాజ్వాదీ పార్టీ బెంగాల్ లాగా బీజేపీకి బలమైన పోటీ ఇవ్వగలుగుతుంది. అందువల్ల ఈ ఫార్మిడబుల్ పోలరైజేషన్ అనేది బీజేపీకి సవాల్గా మారుతుంది. అంటే బీఎస్పీ బలహీనతలు కాస్త బీజేపీకి ఛాలెంజ్గా మారడం అనేది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కనబడుతున్న ఒక ఆసక్తికర ధోరణి.